నమస్కారం అండి నమస్కారం అమ్మ గారు మనకి దీపావళి రాబోతోంది దీపావళి అనగానే మనందరం కూడా ఒక రోజుగా జరుపుకుంటాం కానీ ఇది ఐదు రోజుల పండగగా జరుపుకుంటారు శాస్త్ర ప్రకారంగా అని చెప్పి వింటూ ఉంటాం ఐదు రోజులుగా తీసుకుంటే ముఖ్యంగా మనకు ధనత్రయోదశి నుంచి ప్రారంభమై కార్తీక మాసం రెండవ రోజు యమద్వితీయ వరకు ఈ ఐదు రోజులు జరుపుకుంటాం ముఖ్యంగా ముందుగా తీసుకుంటే ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు మనం ఆచరించాల్సిన కార్యక్రమాలు ఏంటి ముఖ్యంగా ధనత్రయోదశి అంటే ఆ రోజు బంగారం కొనాలని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు నిజంగా బంగారం కొనాల్సిన అవసరం ఉందంటారా వాటి గురించి తెలియజేయండి మీరు చెప్పినట్టుగా అమ్మ రాబోయేటువంటి రోజుల్లో ఐదు రోజుల పండుగ అంటే దీని పంచపర్వములు అంటారు ధనత్రయోదశి నుంచి ప్రారంభించి యమద్వితీయ వరకు ఐదు రోజులు ముందుగా ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య బలిపాడ్యమి అదే విధంగా యమద్వితీయ ఈ ఐదు రోజులనే పంచ పర్వములు అంటారు అందులో ముఖ్యంగా వచ్చేది ప్రప్రథమంగా వచ్చే వచ్చేటువంటిది ధనత్రయోదశి అయితే ఇక్కడ చాలా మంది అపోహ ఏమిటంటే ధనత్రయోదశి నాడు బంగారం కొనాలి అని మీరు అన్నట్టుగా అంటూ ఉంటారు కానీ అది నిజం కాదండి అది అసత్యం అండి ఆ రోజున దా దానికి బంగారానికి ఎటువంటి సంబంధము లేదు ఓకే ధనత్రయోదశి నాడు శాస్త్రం ఏం చెప్పిందంటే అండి ధన్వంతరి ధన్వంతరి దేవుణ్ణి యమధర్మరాజుని లక్ష్మీదేవిని ఈ ముగ్గురిని ఆరాధన చేసినట్లయితే ముందుగా ధన్వంతరి ఎందుకు ఆరాధన చేయాలంటే ఏ మనిషికైనా హెల్దీగా ఉండాలంటే ఫర్ సపోజ్ మీరు హెల్దీగా ఉండాలి అనుకోండి ఖచ్చితంగా ధన్వంతరి హోమం చేయాలి చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి అప్పుడు జనరల్ గా చేసేది ఎక్కువగా జనరల్ అంటే కాదండి అది పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి ధన్వంతరి హోమము అంటారు చాలా మంది ఆయుర్వేదం చదివినటువంటి విద్వానులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆయుర్వేదం డాక్టర్లు కానీ ఖచ్చితంగా ధన్వంతరి యాగం చేస్తారు ఎప్పుడు చేయాలండి ఇది ఆ రోజే చేయాలా యాగం చేయొచ్చు ఆ రోజు విశేషమైన ఫలితం ఏ రోజునైనా చేయొచ్చు వాళ్ళ యొక్క జాతక ప్రభావం బట్టి ఆ రోజున చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది అయితే ఆ యొక్క ధన్వంతరి చేయడం వల్ల మనకి దీర్ఘాయుష్ ఆరోగ్యము తేజస్సు యశస్సు ఇవన్నీ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది అయితే ఇంకా రెండవది ముఖ్యంగా చేయాల్సింది యమధర్మరాజు యొక్క ఆరాధన యమధర్మరాజు యొక్క ఆరాధన ఎందుచేత చేయాలంటే సాక్షాత్తు యమధర్మరాజు యమధర్మరాజే ఆయన ఒక వరం ఇచ్చారండి ఎలాగనంటే యమలోకంలో ఒకసారి ఆసీనుడైనటువంటి యమధర్మరాజు వారి యొక్క యమభటును అడిగాడంటండి ఎప్పుడైనా మీరు నేను చెప్పిన ఆదేశానుసారం వెళ్ళి ప్రాణాలు తీస్తుంటారు ఉంటారు ఇది మీ కర్తవ్యము మీ యొక్క డ్యూటీ ఇది అయితే అలా వెళ్ళేటువంటి క్రమంలో ఎప్పుడైనా ఏనాడైనా ఆ ప్రాణం తీసేటువంటి క్రమంలో మీకు వాళ్ళని చూసి ఏమైనా జాలి వేసిందా ఆ కరుణ కలిగి ఎప్పుడైనా వీళ్ళని వదిలేస్తే బాగుండు అనిపించిందా అని అడిగారండి అడిగితే దానికి సమాధానంగా చెప్తే ఏమంటారో అని భయపడుతూ ఒక వృత్తాంతాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఒక కథను చెప్పుకుంటూ వచ్చారు ఒకనాడు హంస మహారాజు అనేటువంటి ఒక మహారాజు ఆయన వేటకు వెళ్లి అడవిలో తప్పిపోయి దారి తప్పి అనుకోకుండా హేమ అనేటువంటి మహారాజు యొక్క రాజ్యంలోకి వెళ్ళగా ఆ హేమ అనేటువంటి మహారాజు సద్గుణ సంపన్నుడై ఈ యొక్క హంస మహారాజుని ఆతిథ్యం ఆతిథ్యం ఇచ్చి సపర్యలు చేసి అన్ని విధాలుగా గౌరవం చేసి వాళ్ళిద్దరూ స్నేహపూర్వ పూర్వకంగా ఆయన పంపించారు అయితే అదే రోజున ఆ యొక్క హేమ మహారాజుకి మగ బిడ్డ అనేది పుట్టాడు ఓకే పుట్టిన వెంటనే జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి జాతకం చూపించగా ఈ వ్యక్తి ఏదైతే పుట్టాడో బిడ్డ పెద్ద తర్వాత వివాహం చేసిన తర్వాత వివాహమైన నాలుగు రోజులకి ఈ యొక్క వ్యక్తి మరణం అనేది సంభవిస్తుంది అని చెప్పారు అయితే ఆ యొక్క హేమ మహారాజు భయపడి ఎలాగైనా యొక్క యువరాజు యొక్క ప్రాణం కాపాడాలి నా కొడుకు ప్రాణం ఎప్పుడు ఆయుష్ను దీర్ఘ ఆయుష్ అనేది ఉండాలి అనేటువంటి కోరికతో వారి యొక్క బటులుగా ఆజ్ఞాపించేటండి అంటే మా నా కొడుకుని తీసుకెళ్ళి దూరంగా అడవిలో ఒక గుహలో పెంచండి బ్రహ్మచారిలా పెంచండి ఆడవాళ్ళంటే ఎవరో తెలియకూడదు అసలు కామము అనేది అతను ఉండకూడదు మనసులో కూడా ఉండకూడదు దూరంగా రాతలో ఉన్న అంటారు అదే ఇక్కడ వృత్తాంతంలో జరిగేదండి సో అలా పెంచండి బ్రహ్మచారిగా ఉంచండి అని చెప్పి ఆజ్ఞాపించాడేటండి అయితే ఏదైతే ఫస్ట్ లో స్నేహితులుగా కలిసినటువంటి హంస అనేటువంటి మహారాజు కుమార్తె యొక్క స్నేహభావంతో వన విహారానికి వచ్చి ఆ అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క యువరాజును చూసి ప్రేమ మోహితురాలై ఇద్దరికీ గంధ గాంధర్వ వివాహం అయ్యి ఆ అయిన విషయం ఎవరికీ తెలియదు అయిన వెంటనే నాలుగు రోజుల తర్వాత ఏదైతే జ్యోతిష్యుడు చెప్పాడో ఆ విధంగా నాలుగు రోజుల తర్వాత యువరాజు మరణించాడు మరణించినప్పుడే ఆ యమభటులు ఆ యొక్క మరణించిన తర్వాత ప్రాణాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చూసి కన్నీరు కార్చారటండి అంటే ఆ అమ్మాయి యొక్క ప్రేమను చూసి ఆ విలాపాన్ని చూసి ఆ యొక్క ఆమె బాధపడేటువంటి తీరు చూసి ఈ యొక్క ప్రాణం బ్రతికితే బాగుండు వీళ్ళిద్దరు విడిపోకుండా ఉంటే బాగుండు అని బాధపడ్డారటండి ఆ బాధను చెప్తూ ఉన్నప్పుడు వింటున్నటువంటి యమధర్మరాజు కూడా చాలా బాధపడ్డాడంట వాళ్ళ యొక్క బాండింగ్ ఆ యొక్క లవ్ అనేది చూసి అనవసరంగా జరిగింది అని అనుకున్నాడు అనుకుంటూ అప్పుడు యమభటులు అన్నారంట ఎలాగైనా సరే ఇలాంటి ఎవరికో ఒక్కరికైనా కనీసము ఇలాంటి అకాల మృత్యు తప్పే మార్గం ఏమీ లేదా ఇలా అందరూ చనిపోవడమేనా అని అడిగితే మాసంలో వచ్చేటువంటి ధనత్రయోధిశు నాడు ఎవరైతే నన్ను యమధర్మరాజుగా నన్ను పూజ చేసి సే సేవించి సపరియులు చేస్తారో వాళ్ళందరి జాతకంలో లేదా వాళ్ళందరి జీవితంలో ఉన్నటువంటి అకాల మృత్యు అంతా తొలగించి వాళ్ళకి దీర్ఘాయుష్యునేది ఇస్తాను అని చెప్పి ఆయన వరం ఇచ్చాడండి సో ఆ కారణం చేత ధనత్రయోదశ నాడు ఎవరైనా సరే ఇప్పుడు అకాల మృత్యు అంటే మనం చెప్పలేము అండి ఈ రోజు ఇంతకు ముందంటే మనకి రవాణా వ్యవస్థ అనేది లేదు కాబట్టి అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు పర్వ అప్పుడు పర్వాలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు వాహన ప్రమాదాలు రోజుకి ఎన్నో జరుగుతుంటాయి ఈ అకాల మృత్యు నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గము ఈ యొక్క ధనత్రయోదశ నాడు యమధర్మరాజుని ఆరాధన చేయాలండి అయితే ఎలా చెయ్యాలి అనేటువంటి విషయానికి వస్తే సూర్యాస్తం అయిన తర్వాత చీకటి పడిన తర్వాత గోధుమ పిండితో ఒక ప్రమిద కింద చేసి ఆ ప్రమిదలో ఆవు నేతితోనూ నూనెతోనూ దీపం కింద దీపం కింద చేసి ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపంలో రాగి నాణ్యము రాగి బిళ్ళ ఇంత ముందు రాగి కాయిన్స్ వాడేవాళ్ళం కదండి అలాంటి రాగి నాణెము ఒకటి ఒక లక్ష్మీ గవ్వను వేసి ఆ యొక్క దీపాన్నే ధన్వంతరి దేవ దేవుడిగా ఆ యొక్క దీపాన్నే యమధర్మరాజుగా భావించి లక్ష్మీదేవి యొక్క విగ్రహం దగ్గర ప్రతిమ దగ్గర ఆ యొక్క దీపాన్ని పెట్టి ఈ దీపం ఎక్కడ పెట్టాలంటే మళ్ళీ సింహద్వారం దగ్గర పెట్టాలి ఎవరైతే మన మన ఇంట్లో మనం బయటకు వెళ్ళి అస్తమానం వచ్చినప్పుడు ముఖ్యంగా తలుపు తాళం వేస్తూ ఉంటాం కదండి ఆ యొక్క ద్వారం దగ్గర సింహద్వారం దగ్గర ఆ యొక్క దీపాన్ని పెట్టాలి బయటి సైడ్ పెట్టాలండి బయటకు పెట్టాలి ఒకటే దీపం ఒకటే దీపం అది కూడా గోధుమ పిండితో చేసినటువంటి ప్రతిమ ప్రమిద ఆ దీపం పెట్టి అక్కడే లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టి ఆ అమ్మవారికి ఆ ధన్వంతరి దేవతకు విధంగా ఈ యొక్క యమధర్మరాజుకి ఆరాధన చేసి వాళ్ళకి తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి ఉదయం వరకు ఆ దీపాన్ని ఆరిపోకుండా చూసుకుని ఉదయం కొండెక్కిన తర్వాత ఏదైతే దీపంలో మనం వేసిన రాగి నాణ్యము లక్ష్మీ గవ్వ ఉందో వాటిని తీసి శుభ్రం చేసి భద్రపరుచుకుని మనం పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి అకాల మృత్యువులు వాళ్ళకే కాదు చేసిన వాళ్ళకే కాదండి యజమానితో సహా ఉండేటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికి అకాల మృత్యు దోషాలున్నా అండ్ ఎలాంటి ఆయుష్ గండాలున్నా ప్రతిదీ తొలగిస్తానని చెప్పి యమధర్మరాజు ఇచ్చినటువంటి వరం అండి సో అలా చేయడం వల్ల ఐశ్వర్యం పడుతుంది ఐశ్వర్యము అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఆచరించిన తర్వాత ఐశ్వర్యం పట్టలేదండి అంటే అది మీనింగ్ లెస్ అండి ఇప్పుడు ఐశ్వర్యం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఫర్ సపోజ్ మన నాలుగు ఉంది అనుకోండి దానికి ఐశ్వర్యం ఏమిటి అంటే ఫ్లూయెంట్ గా మాట్లాడగలిగితే ఫ్లూయంట్ గా అన్ని రుచులని అది చూడగలిగితే అదే దానికి ఐశ్వర్యం అలా ఒక మనిషికి ఐశ్వర్యం ఎప్పుడు వస్తుంది అంటే తనకు దీర్ఘాయుష్తో ఆయుష్తో ఉండి ఆనందంగా ఎలాంటి ఇబ్బందులు రుగ్మతలు లేకుండా ఉంటే అదే ఐశ్వర్యము అంతేగాని చాలా మంది అపోహ ఏంటంటే ఐశ్వర్యం అనగా ఓ రాత్రి రాత్రి వందల కోట్లు కురుస్తాయి సో ఇది ఐశ్వర్యం కాదండి ఉన్న ఎక్కడైతే మనిషి బ్రతుకు బ్రతుకుతున్నాడో అక్కడ ప్రశాంతంగా బ్రతకగలిగితే నిర్మలంగా అదే ఐశ్వర్యము అలాంటి ఐశ్వర్యము ఆ రోజు ధనత్రయోదశన లక్ష్మీదేవిని ఆరాధన చేసి ధన్వంతరి దేవుని ఆరాధన చేసి అదే విధంగా యమధర్మరాజుని ఆరాధన చేయడం వల్ల లభిస్తాయని చెప్పి శాస్త్రం చెబుతోంది ఓకే అయితే ముఖ్యంగా ధన్వంతరి దేవుణ్ణి ఎక్కువగా ఆయుర్వేదిక్కి సంబంధించిన వాళ్ళు ఆ రోజు ఆరాధించాల్సి ఉంటుంది అంటారా అవునండి ఎవరైనా సరే అండి ఇప్పుడు చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు ఇప్పుడు మనం బయటకి వెళ్తే ఏ హాస్పిటల్ దగ్గర ఖాళీగా కనబడదు ప్రతి హాస్పిటల్ అన్ని అవయవాలకు సంబంధించిన హాస్పిటల్స్లో ఏ విపరీతంగా జనం ఉంటారు ఇంకా మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకెక్కు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య ఇబ్బందులు ఎక్కువ వస్తుంటాయి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాథమిక దశలోనే ధన్వంతరి దేవుని ఆరాధన చేయడం వల్ల వచ్చేటువంటి ఎనర్జీ వల్ల ఆరోగ్య సమస్యలు పోతాయండి ధన్వంతరి యొక్క మహిమది అయితే యమద్వీపం అని పెడతారని అంటారు కదండి ఇందాక మీరు చెప్పింది అదే అని ద్వీపం అని అనొచ్చే ఆయన ఆ దీపాన్ని యమధర్మరాజుగా భావించి ఆయనకి అర్చన సపర్యలు సేవలు చేయాలి ఓకే ప్రత్యేకించి ఈ దీపం ఇంట్లో యజమాని పెట్టాలి అని ఏమైనా ఉంటుంది పురుషులు ముఖ్యంగా పురుషులు పెట్టాలండి ముఖ్యంగా పురుషుల యజమాని ఇంటి యజమాని ముఖ్యంగా పెట్టాలి ఇంటి యజమానే మొత్తం ఇల్లంతటికి కాపాడేది ఇంటి యజమాని అండి సో ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క యమదీపాన్ని పెట్టాలి కుదరని పక్షంలో ఆడవారి ఆడవాళ్ళు కూడా పెట్టచ్చు కానీ మానకుండా చేయాలి ప్రతి పిల్లలతోనూ చేయించాలి లక్ష్మీ పూజ ఇవన్నీ కూడా ఇది ఆ ఒక్కరోజు పెడితే సరిపోతుంది ఆ ఒక్క రోజు పెడితే సరిపోతుందండి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి మామూలుగా యమధర్మరాజు అనగానే అందరం భయపడిపోతుంటాము అసలు ఆయనకు పూజ అంటే ఆయనకు పూజ ఏంటి అమ్మో అని అంటాం కానీ ప్రత్యేకించి ఆయనకంటూ ఒక రోజు ఉంది ఆ రోజు చేస్తే ఫలితం ఉంటుంది అని అంటే అది సమవర్తి అండి అంటే అందరినీ సమానంగా చూసే ఏకైక వ్యక్తి యమధర్మరాజు ఆ రోజు చిత్రగుప్తుని కూడా ఆరాధించాలంటుంటారు కదా ఇప్పుడు మన శివుడికి చేసినప్పుడు నందీశ్వరుడికి ఎలా అయితే ఆరాధన చేస్తామో యమధర్మరాజు చేసినప్పుడు చిత్రగుప్తుడి యొక్క ఆరాధన కూడా అలాగే వస్తుంది థ్యాంక్ యూ అండి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు ధన్యవాదాలు నమస్కారం